हाई फ्रेंड्स, वेलकम बैक टू मै चैनल। दिस इज सौजन्या। प्रीवियस वीडियो लो ई सारी तो पेप्लम टॉप कटिंग एंड लहंगा स्टिचिंग एला चेसुकोवालो चूसाम कदंडी। ई रोज वीडियो लो पेप्लम टॉप स्टिचिंग एला चेसुकोवालो चूद्दामंडी। ऑलरेडी कटिंग चेसुकुन्न लाइनिंग क्लॉथ नी तीसुकोनी मेन ब्लौज पार्ट पैन ఈ విధంగా రివర్స్లో పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి। ఇలా చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి। ఇదే విధంగా బ్యాక్ పార్ట్స్ ని కూడా మెయిన్ క్లాత్ పైన పెట్టుకొని సెంటర్ లో అండ్ నెక్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి। ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ని కటింగ్ చేసుకోవాలండి। నెక్ దగ్గర స్లిట్స్ పెట్టుకోవాలి। ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని రివర్స్ చేసుకోవాలి। రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుందండి। ఎంటర్ పార్ట్ ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ క్లాత్ ని ఈ విధంగా పెట్టుకొని లైనింగ్ దగ్గర చుట్టూ స్టిచ్ చేసుకోవాలి। ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ని కటింగ్ చేసుకోవాలండి। ఈ విధంగా టూ పార్ట్స్ ని స్టిచ్ చేసుకోగా ఇలా వస్తుందండి। ఇప్పుడు బ్యాక్ కి జిప్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి। ఇక్కడ నేను ఇన్విజిబుల్ జిప్ ని యూస్ చేస్తున్నానండి। ఇన్విజిబుల్ జిప్ ని ఈ విధంగా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా జిప్ పొజిషన్ అనేది ఈ విధంగా రివర్స్ లో పెట్టుకోవాలండి। క్లాత్ పైన 1/2 ఇంచ్ క్లాత్ ని పైన లోపలికి ఫోల్డింగ్ చేసుకొని జిప్ ని ఈ విధంగా ఆపోజిట్ డైరెక్షన్ లో క్లాత్ పైన పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి। వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇన్విజిబుల్ జిప్ ని ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి। జిప్ పొజిషన్ అనేది ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్ లో ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి। స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి। ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న జిప్ ని కటింగ్ చేసుకొని జిప్ డౌన్ పార్ట్ లో ఎడ్జెస్ లో స్టిచ్ చేసుకోవాలి। స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి। ఇప్పుడు ఆల్రెడీ మెజర్ చేసుకున్నాం కదా టక్స్ కోసం, అక్కడ లోపల నుండి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి। స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి। ఇప్పుడు బాడీ డౌన్ పార్ట్ లో ఎంతైతే విత్తు ఉంటుందో అంత విత్తు వచ్చే విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి। ఆల్రెడీ మనం కింద ఫ్రిల్స్ కోసం క్లాత్ ని కటింగ్ చేసుకున్నాము, దాన్ని ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని డౌన్ పార్ట్ లో ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి। ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న క్లాత్ ని ఈ విధంగా పెట్టుకొని పై నుండి స్టిచ్ చేసుకోవాలి। స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి। ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ దగ్గర నెక్ డిజైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి। నెక్ డిజైన్ కోసం ఆల్రెడీ క్లాత్ ని కటింగ్ చేసుకున్నాం కదా, విత్ 20 ఇంచెస్, లెంగ్త్ 8 ఇంచెస్ అండి। ఇప్పుడు క్లాత్ ని
ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ చేసుకొని సెంటర్లో మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసుకున్న పార్ట్ అనేది సెంటర్లో వచ్చే విధంగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి. బోత్ సైడ్ ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఎంత సైడ్ ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ సెంటర్లో ఈ విధంగా ఫ్రిల్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. సెంటర్ని బేస్ చేసుకొని బోత్ సైడ్స్ ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ ఫ్రిల్ వచ్చే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎంత సైడ్ ఈ ఫ్రిల్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఎడ్జెస్ ఈక్వల్గా ఉండే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ ప్యాటర్న్ కోసం ఫ్యూజన్ పేపర్ని తీసుకోవాలండి. ఫ్యూజన్ పేపర్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని నెక్ లెంత్ 3.5 ఇంచెస్, నెక్ విత్ 2.5 ఇంచెస్ మెజర్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా రౌండ్ షేప్లో మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ స్టార్టింగ్ నుండి 7 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. అండ్ ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని షోల్డర్ దగ్గర నుండి 10.5 సెంటీమీటర్స్ స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని డౌన్లో క్రాస్గా మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ దగ్గర డిజైన్ కోసం ఫ్రిల్స్ పెట్టుకున్న క్లాత్ని ఈ విధంగా రివర్స్లో పెట్టుకొని దానిపైన కటింగ్ చేసుకున్న ఫ్యూజన్ పేపర్ని ఈ విధంగా పెట్టుకోవాలండి. ఈ ఫ్యూజన్ పేపర్ని కరెక్ట్గా సెంటర్కి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫ్యూజన్ పేపర్ కన్నా ఎక్స్ట్రా 1/2 ఇంచ్ క్లాత్ని విడిచిపెట్టుకొని రిమైనింగ్ ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి.
ఈ క్లాత్ని ఫ్యూజన్ పేపర్ వైపుకి ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని నెక్ దగ్గర సెంటర్లో స్లిప్ పెట్టుకోవాలి. ఇప్పుడు సెంటర్లో ఈ ఫ్యూజన్ పేపర్ క్లాత్ని బ్యాక్ నుండి ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టిచ్ చేసుకోవాలి. నెక్ చుట్టూ ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకొని స్లిట్స్ పెట్టుకొని ఈ క్లాత్ని ఫ్రంట్ వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి. నెక్క చుట్టూ పైనుండి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్క చుట్టూ డిజైన్ కోసం లేస్ని తీసుకొని ఈ విధంగా ఈ క్లాత్ కింద పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి.
పార్ట్ కి టక్స్ కోసం మార్క్ చేసుకున్న దగ్గర లోపల నుండి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్గా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఏ విధంగా అయితే వేస్ట్ దగ్గర ఫ్రిల్స్ స్టిచ్ చేసుకున్నామో ఫ్రంట్ పార్ట్కి కూడా అదే విధంగా ఫ్రిల్స్ స్టిచ్ చేసుకొని ఈ విధంగా క్లాత్ని పెట్టుకొని లోపల నుండి స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసుకోగా ఈ విధంగా వస్తుంది. బ్యాక్ పార్ట్కి ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో ఫ్రంట్ పార్ట్కి కూడా అదే విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కలిపి షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. అండ్ ద సైడ్ కూడా ఇదే విధంగా షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు పైనుండి కూడా ఇంకో స్టిచ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ప్రీవియస్ వీడియోలో ఈ హ్యాండ్స్ డిజైన్ ఎలా స్టిచ్ చేసుకున్నామో చూపించానండి. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకున్నాం కదా, ఆ ఫ్రంట్ లోతు ఉన్న పార్ట్ అనేది ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా స్లీవ్స్ని సెంటర్ నుండి ఈ విధంగా పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకొని సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత టాప్ని రివర్స్ చేసుకోవాలండి. రివర్స్ చేసుకోగా ఈ విధంగా వస్తుంది. హ్యాండ్ లూజు 4.5 inches అండి. చెస్ట్ 13 inches, వెస్ట్ 12 inches మెజర్ చేసుకొని మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకునే దగ్గర స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా స్టిచ్చెస్ వేసుకోవాలి కచ్చు కోసం. ఇలా స్టిచ్ చేసుకొని రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుందండి. హ్యాండ్స్ ఈ విధంగా వస్తాయి. అండ్ సెంటర్లో నెక్ దగ్గర స్టిచ్ చేసుకున్నాం కదా ఫ్రిల్స్ పెట్టుకొని, ఆ సెంటర్ పార్ట్లో స్లీవ్స్ బోర్డర్కి అండ్ లెహంగాకి యూజ్ చేసిన క్లాత్ని యూజ్ చేస్తున్నానండి బటన్స్ కోసం. ఆ ఫ్యాబ్రిక్ బటన్స్ని ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో దీనికి మ్యాచింగ్ హిప్ బెల్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. చూసారు కదండి, 4 to 5 years బేబీకి శారీతో లెహంగా పెప్లం టాప్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే
నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు